దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారి, క్రోధినామ సంవత్సరంలో అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అంటే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలియచేయండి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1గా పరిగణించబడుతుంది. ఈ రాశి అధిపతి శని అవడం వల్ల నవనాయకుల్లో మంత్రి శని అయ్యాడు. శని అవడం వల్ల వీళ్ళకి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏలినాడు శని ప్రభావం ఈ రాశి వారి మీద కొంచెం ఉంటుంది. అంటే మకరం, కుంభం, మీనం ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాడు శని ప్రభావం అనేది ఉంటుంది. అయితే గతంతో పోల్చుకుంటే వీళ్ళకి మంత్రి అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు. ఎందుకంటే రాశ్యాధిపతి శని, అలాగే నవనాయకుల్లో అధిపతి మంత్రి అవటం వల్ల ఈ శని అనుకూలత అనేది వీళ్ళకి వస్తుంది అన్నమాట. ఈ అనుకూలత వల్ల వీళ్ళకి అన్ని అనుకూల యోగాలు వస్తాయి. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో చక్కటి ప్రమోషన్స్ రావడము, విదేశాలకు ఉద్యోగాలకు వెళ్ళడము, విదేశాలకు వీసాలు అవి రావటము, చదువులు చదవడానికి విదేశాలకు వెళ్ళడము, ఇట్లాంటి అవకాశాలు అవన్నీ కూడా ఎక్కువగా చూస్తారన్నమాట ఈ రాశి వారు. ఇంకా చెప్పాలనుకుంటే చదువుకునే పిల్లలు కూడా మంచి చదువు చదవటము, చదువులో ఉన్నత స్థానంలో ఉండడం. ఇందువల్ల అంటే మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం 5వ స్థానంలో గురుడు ఉన్నాడు. 5వ స్థానం గురుడికి మంచిది. ఈ మంచి స్థానంలో ఉండడం వల్ల గురు బలం అనేది చేకూరుతుంది. గురుబలం చేకూరడం వల్ల ఖచ్చితమైన చదువులు చదవటము, చదువుల్లో మంచి రాణింపు రావడం అనేది ఖచ్చితంగా చూస్తామన్నమాట. అట్లాగే వివాహం కాని స్త్రీ పురుషులకి శని బలం ఉండడం వల్ల, శని అనుకూలత ఉండడం వల్ల ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. 70% వరకు అనుకూలతలు ఉన్నాయి. సంతానపరంగా చూసుకున్నట్లయితే సంతాన అనుకూలతలు కూడా ఉంటాయి. ఎందువల్ల అంటే మకర రాశ్యాధిపతి శని అనుకూలంగా ఉండటం వల్ల శని ఒక రకంగా చూసుకున్నట్లయితే సంతానానికి అనుకూల యోగాలు కలగజేశాడు. ఎందుకంటే శని భగవానుడు, ఆయన కూడా మంచి చేస్తాడు. అందరూ చాలామంది అబ్బో శనీశ్వరుడు శని అని భయపడుతూ ఉంటారు, కానీ ఆ శని కూడా మంచి యోగాలు కలగజేస్తూ ఉంటాడు. సంతాన యోగాన్ని కలగజేయడానికి ఈయన అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఒక 50% వరకు సంతానం విషయంలో శుభవార్తలు వినటం అనేది జరిగి తీరుతుంది అన్నమాట. అలానే ఇప్పుడు వ్యవసాయం ఏ విధంగా ఉంటుందండి ఈ సంవత్సరం అసలు? అలాగే ఏలినాడు శని ప్రభావం వల్ల వ్యవసాయం కొంతమేర అనుకూలత ఉంటుంది, కొంతమేర ప్రతికూలత కూడా ఉంటుంది. జాగ్రత్త వహించాలి, లేదంటే పంట నాశనం లాస్ అవటం, అది పంట నాశనం కావటం, అకాల వర్షాలు పట్టడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించినట్టు పంట దిగుబడి అయితే దిగుతుంది, కానీ చేతికి అందుతుందా రాదే అనేది కొంచెం సందిగ్ధంలో ఉంటుంది. అలా జాగ్రత్త వహించినట్లయితే వాళ్ళకి పంటకు తగ్గ దిగుబడి రావటము, తద్వారా వాళ్ళు క్రయ విక్రయం చేయడం ద్వారా లాభాన్ని ఆర్జించడం జరుగుతుందన్న. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఏలినాటి శని ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు అవి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఎందువల్ల అంటే శని ప్రభావం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక రోగాన్ని బారిన పడటం అనేది జరుగుతుంది. అందువల్ల ఆ శని ప్రభావం, శని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. వాటి నుంచి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా అనుకూలతలే వస్తూ ఉంటాయి. ఇప్పుడు అంటే సినిమా రాజకీయ పరిశ్రమకి సంబంధించి ఈ సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉంటుందండి? సినిమా పరిశ్రమ, రాజకీయ పరిశ్రమ చూసినట్లయితే సినీ పరిశ్రమ కొంచెం గడ్డుగాలంగానే చెప్పవచ్చు. ఈ ఏలినాడు శని ప్రభావం వల్ల వీళ్ళు పెట్టుబడులు పెడతారు, దాని తగ్గట్టుగా ఆదరణ లభించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఒక 40% వరకు అనుకూలత ఉంది, 60% ప్రతికూలత ఉంది సినీ రంగంగా చూసుకున్నట్లయితే. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే దైవ బలం, గురు బలం ఉన్నప్పటికీ కూడా కొంచెం ప్రతికూలతలే ఉన్నాయి. రాజకీయ రంగం కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. జాగ్రత్తగా మాట్లాడే ఆచితూచి మాట్లాడటం ద్వారా ప్రజలను మన్నలు పొందడం జరుగుతుంది. ఇది ద్వారా ఓట్ బ్యాంకింగ్ అది నమోదవుతుంది. వీళ్ళు గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే విజయం వచ్చే అవకాశాలు కూడా వీళ్ళకు ఉన్నాయన్నమాట రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే. అట్లాగే స్టాక్ మార్కెట్, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం గురుడు బలంగా ఉండటం వల్ల లాభాలు ఆర్జించడం అనేది జరుగుతుంది. ఏ వ్యాపారం చేస్తున్నా, ఇప్పుడు కిరాణా వ్యాపారం, సూపర్ మార్కెట్స్ అవన్నీ ఉన్నాయి,
అవన్నీ ముందు అడుగు వేయటం, వాటిని రాణింపు ఉండటం, అట్లాగే ఈ మిగతా స్టాక్ మార్కెట్ వ్యాపారం, అందులో పెట్టుబడులు పెడుతూ ఉంటారు, స్టాక్స్ పెడుతూ ఉంటారు కాబట్టి ఆ స్టాక్ మార్కెట్లో పెరగడం, షేర్లు పెరగడం ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి చూసే యోగం అది ఉంటుంది అన్నమాట. రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందండి? రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్నట్లయితే కొద్దిగా ప్రతికూలతలు ఉన్నాయి. ఎందువల్ల అంటే శని, ఏలాడు శని ప్రభావం వల్ల వీళ్ళు పెట్టుబడులు పెడతారు, పెట్టుబడి అక్కడ స్తంభించడం జరుగుతుంది, తద్వారా ఇబ్బందులు కలుగుతున్నాయి. అందువల్ల శని పరిహారం చేసుకోవడం ద్వారా రియల్ ఎస్టేట్ అనుకూలత అనేది వెలికి వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి కొన్ని కోర్టు సమస్యలు ఉంటాయండి, వాళ్ళకి సంబంధించి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అసలు? కోర్టు వ్యవహారాలతో ఇబ్బందులు పడే వాళ్ళకి ఈ సంవత్సరం కొంతమేర అనుకూలత ఉంది. ఒక 40% అనుకూలతలు అయితే ఉన్నాయి, మిగతా 60% ప్రతికూలతలు ఉన్నాయి. ఎందువల్ల అంటే మంత్రి శని అవ్వటం, రాజ్యాధిపతి రాష్ట్రాధిపతి శని అవ్వటం వల్ల కొన్ని అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్టు సమస్యలతో ఇబ్బందులు పడేవాళ్ళు చిన్న చిన్న పరిహారాలు కొన్ని చేసుకున్నట్లయితే వాటి పరిహారం సమస్యను బట్టి పరిష్కారం మనకు వస్తుంది. ఏ సమస్య ఉందో కోర్టు సమస్య, ఆ సమస్య తగ్గ పరిష్కారం భగవంతుడు పూజ చేసుకున్నట్లయితే తద్వారా అనుకూలత అనేది వస్తుంది అన్నమాట. అంటే ఈ రాశి వారికి అండి ప్రయాణాలు ఎలాంటి ఫలితం అంటే ఇస్తుందండి? ఈ రాశివారు ఎక్కువ దైవ చింతన, దైవారాధన చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీళ్ళు చక్కగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవటము, విశేషమైన క్షేత్రాలకు వెళ్ళి రావటము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎక్కువగా. అందువల్ల దైవానుగ్రహం వాళ్ళకి ఎక్కువ. ఎందువల్ల అంటే ఈ మకర రాశి శ్రవణ నక్షత్రం ఒకటి ఉంది, అది విష్ణుమూర్తి నక్షత్రం. ఆ నక్షత్రం వారికి విష్ణు అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. తద్వారా విష్ణుమూర్తి అంటే చక్క దైవారాధన, దైవ చింతన అది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఖచ్చితమైన అనుకూలతల ద్వారా అనుకూల ప్రయాణాలు చేయటం జరుగుతుంది. అంటే రాశి వారికి ఎలాంటి పరిహారాలు అంటూ ఈ సంవత్సరం మొత్తం చేసుకోవాలండి అసలు? ఈ రాశి వారికి శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఏళ్ళాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి శని జపం చేయించుకోవటము, శని తర్పణ, శని హోమం చేసుకోవటము, అలాగే మంగళవారం నియమాలు పాటించటము ఇట్లాంటివి చేయటం ద్వారా కొన్ని అనుకూలతలు అయితే ఉంటాయి. ఎందువల్లంటే ఈర్ష, సూయ, ద్వేషాలు అవి ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉంటాయి. తద్వారా మంగళవారం నియమాలు, ఆంజనేయ స్వామి ఉపాసన చేసి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయటం, ఆంజనేయ స్తోత్రంతో పూజ చేసుకోవటం, సింధూర అర్చన, ఆకుపూజ చేసుకోవటం, వడవాలు సమర్పించడం ఇట్లాంటివి చేయడం ద్వారా ఈర్ష, అసూయ, ద్వేషాల నుంచి బయటపడే యోగాలు ఉంటాయి. అలాగే ఈశ్వరాభిషేకం, సోమవారం నియమాలు పాటించడం ఇలాంటి చేయడం ద్వారా ఇంకా అనుకూలతలు విని ఇంకా విశేషమైన ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.